तो व्हाट्सअप गाइस, अभिचंदन बब्लू हियर एंड टुडे वी आर टॉकिंग अबाउट सम सिनेमैटिक ट्यूटोरियल विथ मोबाइल. सो ఒక మొబైల్ ఫోన్ తో ఒక 4-5 ట్రాన్సాక్షన్స్ లో సినిమాటిక్ సీక్వెన్స్ ఎలా తీయాలో ఈ రోజు చూపిస్తాను. ఈ వీడియోలో వచ్చింది ప్రాసెస్. సో లాస్ట్ టైం ఒక వీడియో తీసాను సినిమాటిక్ ట్యూటోరియల్ అని, దానికి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. వితౌట్ షేరింగ్ వితౌట్ సెండింగ్ తోటి ఒక 160-170 వ్యూస్ వచ్చాయి. సో లాస్ట్ టైం కూడా మంచిగా వచ్చింది, కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చింది మోస్ట్ కొంచెం పీపుల్ దగ్గర నుంచి. సో ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ కూడా వచ్చాయి చాలా. సో యా, ఇంకొకటి కూడా తీయండి బ్రో ఇఫ్ పాసిబుల్ అయితే అని చెప్పేసి అన్నారు. సో ఐఎమ్ గోన ప్లాన్ ఇంకొక వీడియో తీద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కొన్ని ట్రాన్సాక్షన్స్ ఒక మొబైల్తో ఒక 4-5 ట్రాన్సాక్షన్ చూపిస్తాను మీకు సినిమాటిక్లో ఎలా తీయాలో. చలో లెట్స్ కమ్ ఇన్ అప్. సో ఈరోజు నేను శాంసంగ్ A30 మొబైల్తో మీకు ఒక ఎగ్జాంపుల్, మీకు ఒక నాలెడ్జ్ కోసం నేను ఈ ఫోన్ యూజ్ చేస్తున్నాను, శాంసంగ్ A30 మొబైల్. సో దీంతో పాటు ఒక మీకు ఒక చిన్న ఐడియా వస్తుంది ఎలా తీయాలో ఏం చేయాలని. జస్ట్ నేను ఈ ఫోన్ యూజ్ చేస్తున్నాను, మైకెల్ ఫోన్ ఇది. సో చలో ఒక మీకు ఒక 2-3 ట్రాన్సాక్షన్స్ లైక్ ఇదంతా BTS రాదు అండ్ బిహైండ్ ద సీన్స్ అనేది ఏం చూపియాను. జస్ట్ ఒక ట్రాన్సాక్షన్స్ ఏది ఎలా యూజ్ చేయాలో, కెమెరా సెట్టింగ్స్ ఎలా యూజ్ చేసుకోవాలో దాన్ని బట్టి నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. ఒకసారి నేను నార్మల్గా చిన్న ఒక క్లిప్ తీస్తాను, లైక్ నార్మల్ ట్రాన్సాక్షన్ ఒకసారి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రాన్సాక్షన్. సో ఓకే, ఈ ట్రాన్సాక్షన్ అయిపోయింది. సో బేసిక్గా ఇంకొక ట్రాన్సాక్షన్, ఇంకో 2-3 ట్రాన్సాక్షన్ చూపిస్తాను మీకు యాజ్ యూజువల్ నార్మల్గా. సో రైట్ నౌ మేము వచ్చేసి OU హైదరాబాద్లో, ఉస్మానియా క్యాంపస్ హైదరాబాద్లో ఉన్నాం. సో చలో ఇంకొక ట్రాన్సాక్షన్ చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకు ఈ ట్రీస్ ఉన్నాయి లైక్ విత్ ఫ్లవర్స్. కొంచెం ఒకసారి దీన్ని కొంచెం సినిమాటిక్లో మనకు నాలెడ్జ్ కోసం ఒకసారి ఇంకొక చిన్నది ఒకటి చూపిస్తా. సో ఏంటంటే, సో బేసిక్గా ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చూపించకుండా కొంచెం సినిమాటిక్గా కొంచెం లైక్ పుషప్ లాగా జస్ట్ ఒక మనకు నాలెడ్జ్ కోసం జర మంచి అవుట్పుట్ మంచిగా రావడానికి కొంచెం విజువలైజేషన్ చూపించామనుకో లైక్ పీపుల్ కూడా కొంచెం లైక్ బెటర్ చూడడానికి వాళ్ళకు కూడా మంచి బెస్ట్ కొంచెం అవుట్పుట్ అనేది వచ్చిందనుకో వాళ్ళు కూడా జర లైక్ చేస్తారు మన ఇచ్చే వీడియోని. సో యా, సో నెక్స్ట్ ఇంకొక ట్రాన్సాక్షన్ చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్. సో ఇప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్ మైకల్ ఉన్నాడు. సో మైకల్ని కొన్ని ట్రాన్సాక్షన్స్ అండ్ లైక్ వితౌట్ బిహైండ్ ద సీన్స్ ఏం లేకుండా నేను ఒక వీడియో తీస్తాను నార్మల్గా మైకల్ని. సో మైకల్ వచ్చేసి అక్కడ ఉన్నాడు, జస్ట్ ఒక నార్మల్ క్యాప్చర్ నేను నార్మల్ తీస్తున్నాను. సో ఇది వచ్చేసి నార్మల్ ఒకటి. ఇంకొకటి ఫ్రంట్ ఫ్రంట్ ఫేసింగ్ లాగా లైక్ ఫేస్ని ఆబ్జెక్ట్ చేయడంతో కొంచెం అది ఏంటంటే ఆబ్జెక్ట్ చేయడం అంటే ఫేస్ని కొంచెం మనం ఆబ్జెక్ట్ చేసి పిక్చర్ తీసుకున్నాం అనుకో వీడియో. సో మనకు చూడడానికి కొంచెం అవుట్పుట్ మంచిగా కనబడుతుంది. సో బేసిక్గా చలో ఒకటి చూద్దాం. సో యా, ఇంకా కొన్ని చూపిస్తాను ట్రిప్స్ మీకు ట్రిక్స్. సో బేసిక్గా చాలా మంది అడుగుతున్నారు ఏ యాప్లో ఎడిట్ చేస్తావు బ్రో వీడియోస్ అది అని చెప్పేసి అంటున్నారు. సో మోస్ట్ అయితే కొన్ని అడోబ్ ప్రీమియర్ ప్రోలో కొన్ని, ఇంకా కొన్ని వచ్చేసి మన మొబైల్ ఫోన్లో కూడా ఎడిట్ చేసుకొని ఒక ఆప్షన్ ఉంది. మొబైల్ ఫోన్లో కూడా బెస్ట్ మంచి అవుట్పుట్ అనేది వస్తుంది మొబైల్ ఫోన్లో కూడా. కాకపోతే మొబైల్ ఫోన్లో అయితే ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అంటే చాలా యాప్స్ ఉన్నాయి ఇప్పుడు, VN వీటా యాప్, ఇన్షాట్ అవన్నీ. బట్ నేనైతే ఎక్కువ ప్రిఫర్ అయితే ఇన్షాట్కి ఎక్కువ ప్రిఫర్ ఇస్తాను. ఇన్షాట్ ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే ఇన్షాట్లో మీకు ఫ్రీ ప్రీమియం ఫీచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇఫ్ లైక్ ఒక 149 రూపీస్కి మీకు ఆల్మోస్ట్ ఒక 2-3 30-40 లట్స్ వస్తాయి. లట్స్ ఇన్ ద సెన్స్ ఫిల్టర్స్ అన్నట్టు. సో మీకు ఒక 30-40 ఎఫెక్ట్స్ వస్తాయి జస్ట్ 149 రూపీస్లో. సో మంచి అది బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు. ఇంకోటి అవుట్పుట్ కూడా మీకు ఒక ఆల్మోస్ట్ ఒక 4K ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మీరు ఆ వీడియోని మీద ఏదైతే వీడియో ఉందో. సో బెస్ట్ రిజల్ట్స్ కోసం అని బెస్ట్ ఎక్స్పోర్ట్ కోసం నేను ఇన్షాట్ ఎక్కువ ప్రిఫర్ చేశాను. సో చాలా మంది అడిగారు. సో బేసిక్గా నేను ఎడిట్ చేసేది అంటే అందులో కాదు, బట్ సమ్టైమ్స్ నేను ఇన్షాట్కి లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ షార్ట్స్ కానీ కొన్ని మోస్ట్ అయితే నేను అందులోనే ఎడిట్ చేస్తాను. సో యా, ఇప్పుడు ట్రాన్సాక్షన్ అయిపోయింది నార్మల్గా. చలో ఒకసారి ఇప్పుడు నేను తీసిన వీడియోస్ అన్నీ మీకు నార్మల్ చూపిస్తాను ఎలా ఉన్నాయి. ఇంకొన్ని మైకల్ని తీసిన కూడా నేను బ్యాక్గ్రౌండ్లో అవి కూడా చూపిస్తాను ఒకసారి. చలో feeling like an answer gonna come to this true revealing life is easy concealing all emotions to the star on your heart going numb I shouldn't be in drive more I just want to feel alive more I feel hurt all the time boy I can't see straight I've been running on the freeway till I get blinded by the headlights they go past me I see the last me that I ever will be that got me asking if living this lightly is that been the right thing or
సో మెయిన్లీ సినిమాటిక్లో వచ్చేది ఏంటంటే ఎక్స్ట్రా. సో వెన్ యూర్ షూటింగ్ ఇన్ 4K, మీరు ఒకవేళ 4K రిజల్యూషన్లో 4K 30 ఫ్రేమ్ పర్ సెకండ్, 4K 60 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో వీడియో తీస్తున్నారంటే, సో ఇఫ్ యూ వాంట్ లైక్ మీకు ఒకవేళ అది 1080p స్క్రీన్ ఫుల్ లైక్ ఒక మొబైల్లో మీకు 1080p వర్షన్ అంత స్పీడ్లో అంత కావాలి అని అనుకుంటే, సో మీరు ఏంటంటే కింద ఫ్లిప్స్ యూజ్ చేయండి. సో దెన్ అది 4K లైక్ ఒక సినిమాటిక్లో సీక్వెన్స్లో కనబడుతుంది. సో యాజ్ యూజువల్ మీరు ఎలా తీసిన వీడియో అలా పెట్టారనుకో 4Kలో అది కనబడదు. సో ఐ మీన్ సినిమాటిక్లో కనబడదు. 4K రిజల్యూషన్ తీసినా మీరు 720p తీసినా 480p తీసినా కూడా దాన్ని ఫ్రేమ్ ఫర్ సెకండ్స్ ఏంటంటే వెనెవర్ వాట్ ఎవర్ యువర్ షూటింగ్ సంథింగ్ ఇల్స్ లైక్ మీరు ఒక 1080p లేకుంటే 4Kలో మీరు 30 ఫ్రేమ్ పర్ సెకండ్ తీసుకొని చిన్నగా మీరు వీడియో ఎడిట్ చేద్దాం అనుకున్నా కూడా అది అనుకున్నంత పాజిబుల్ అయితే రాదు. ఎందుకు అని అంటే, సో మీరు దాన్ని ఎడిట్ చేసిన కొద్దీ దాన్ని ఈవెన్ ఒక సౌండ్స్ అన్న స్ట్రక్ అయిపోతాయి లేదంటే వీడియో బ్లర్ అవ్వడం అని అయితే. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ లైక్ ఇఫ్ యూ పుట్ యువర్ రిజల్యూషన్ ఇన్ 4K 60 ఫ్రేమ్ పర్ సెకండ్, సో మీరు 4K 60 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో వీడియో తీసారంటే మాత్రం సో మీకు ఎడిట్ చేసే ఆప్షన్ బెస్ట్ ఉంటుంది అన్నట్టు. సో మీరు వాట్ ఎవర్ ఏదైనా వీడియో, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక వీడియో తీశాను 1K సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి, సో ఆ వీడియోలో నేను 4K 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో తీశాను బట్ ఎడిట్ చేసింది 4K 60లో చేశాను. సో ఆ వీడియోలో మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం వీడియో మొత్తం ఒకలాగా ఉంటే వాయిస్ మొత్తం ఏదో వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు డబల్ ఉంది. సో ఎగ్జాంపుల్ అట్లా మీకు నార్మల్ చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే నా 1K సబ్స్క్రైబర్స్ వీడియో, అది 1K సబ్స్క్రైబర్స్ అయిన స్పెషల్ వీడియో ఒకసారి చూడండి, పైన ట్యాగ్ లైన్లో ఇస్తాను ఇఫ్ ఇన్ కేస్, లేదంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. సో యా అది. సో ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ అనుకుంటున్నా ఈ వీడియోలో. సో మీకు బేసిక్గా నేను పర్టికులర్గా బీటీఎస్ బిహైండ్ ద సీన్స్ ఏం చూపించలేదు మీకు, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ మచ్ పర్సన్స్ ఇక్కడ, ఎందుకంటే ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా లేకపోతే ఇంకెవరన్నా టీం ఎవరన్నా ఉన్నా కూడా సో దానికి తగ్గట్టు మేము తీసేవాళ్ళం. బట్ నా దగ్గర టీం ఎవరు లేరు కాబట్టి, సో నేను ఇంకా నా ఫ్రెండ్ మైకల్ ఉన్నాడు కాబట్టి నేను అతన్ని షూట్ చేశాను. కొన్ని నార్మల్ నేను మాట్లాడుతుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వాట్ ఎవర్ హీస్ టేకింగ్ ద వీడియో అతనే ఇది ఏమైతే నా వీడియో తీస్తున్నాడు అతను. సో ఇట్లా చిన్న చిన్న వీడియోస్ నేను చేస్తాను. సో ఇంకా ఒక మంచి ఒక 2-3 థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత కొంచెం ప్రొఫెషనల్గా ఐ మీన్ ఇంకొక మెంబర్ని కూడా పెట్టుకుంటా ఇఫ్ ఇన్ కేస్, అప్పుడు మీకు వాట్ ఎవర్ అన్ని చూపించడానికి ఉంటుంది ఆప్షన్. సో రైట్ నౌ ఇప్పుడు కూడా పైన ఎండ కొడుతుంది అది, సో క్లారిటీ కూడా అంత బాగాలేదని అనుకుంటున్నాను. సో ఇది ఏంటంటే నేను మొబైల్లో తీస్తున్నాను కాబట్టి ఇది, సో ఇఫ్ ఇన్ కేస్ నా గోప్రోలో కూడా తీయొచ్చు బట్ నేను ఏంటంటే ఒక మొబైల్ ఫోటోగ్రఫీ మీకు మొబైల్లో స్టెబిలైజేషన్ ఎట్లుండాలో చూపించడం కోసం నేను ఈ వీడియో లైక్ మొబైల్లో తీస్తున్నాను. సో నాకు తెలిసి ఐ హోప్ ఇది క్లారిటీ అంత ఉండదు బట్ నేను ఎడిట్ చేసేది మాత్రం ఒక 4Kలో ఎడిట్ చేస్తాను కాబట్టి లైక్ మీకు కొంచెం ఫ్రేమింగ్ అయితే 4K ఫ్రేమింగ్ కనబడుతుంది. సో చలో గైస్, దెన్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను కెమెరా ట్రాన్సాక్షన్స్ ఎట్లా, స్లైడ్ షాట్స్ ఎట్లా, జిప్ షాట్ ఎట్లా, ఫేక్ డ్రోన్ షాట్ ఎట్లా, సో మీకు అన్ని షాట్స్ అయితే చూపిస్తాను. సో నాకు తెలిసి నేను ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికన్నా ఈ వీడియో లైక్ ఎవరికైనా యూస్ఫుల్ కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్కైనా ఎవరికన్నా, సో మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయొచ్చు. చలో దెన్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటాను. నెక్స్ట్ ఇంక అప్కమింగ్ వీడియోస్ వస్తున్నాయి. చలో దెన్ ఇఫ్ యూ లైక్ ద వీడియో యూ కెన్ డూ సబ్స్క్రైబ్ లైక్ వాట్ ఎవర్ యూ వాంట్. సరే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే లేదు, బట్ చలో దెన్.